వాసవి ఉద్యమంలో అద్భుత పథకం వికేఎస్పి మృతి చెందిన సీనియర్ సిటిజన్ క్లబ్ సభ్యుని కుటుంబానికి 972,000 చెక్కు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వాసవి సభ్యుల సంక్షేమం లక్ష్యంగా అమలు చేస్తున్న అద్భుత పథకం వాసవి కుటుంబ సురక్ష పథకమని అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు యామ దయాకర్ అన్నారు. సోమవారం నల్లగొండ పట్టణంలోని వైఆర్పి ట్రస్ట్ కార్యాలయంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్ సభ్యుడు పొట్టుముత్తు యాదయ్య కుటుంబానికి వికేఎస్పి పథకం ద్వారా 972,000 రూపాయల చెక్కును ఆయన భార్య పద్మకు అందజేశారు. 1993 సంవత్సరంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో అప్పటి అంతర్జాతీయ అధ్యక్షుడు ఐత రాములు ఆధ్వర్యంలో ప్రారంభింపబడిన ఈ పథకం వాసవి ఉద్యమంలోని కుటుంబాలలో ఒక కొత్త వెలుగు నింపుతుందని చెప్పారు. వికేఎస్పిలో సభ్యులుగా ఉండి అనారోగ్యం ప్రమాదాలతో మృతి చెందిన సభ్యుల కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు వారికి బాసటగా నిలిచే ఉద్దేశంతో ఈ పథకం సమర్థవంతంగా అమలవుతుందని చెప్పారు. మృతి చెందిన వ్యక్తిని తీసుకురాలేకపోయినా వాసవి క్లబ్ ద్వారా ఆ కుటుంబాలకు అండగా నిలవడం ప్రధాన ఉద్దేశంతో అమలవుతున్న ఈ పథకాన్ని వాసవి కుటుంబ సభ్యులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వాసవి క్లబ్ మెంబరు సీనియర్ సిటిజన్ వికేఎస్ మెంబరు పొట్టుమూర్తి యాదయ్య గారు పరమదించారు. మరి ఈ స్కీము వాసవి క్లబ్ వికేఎస్పి వాసవి కుటుంబ సురక్ష పథకం ద్వారా మరి ఇది ఏంటంటే ఇలా వాసవి క్లబ్లో వికేఎస్ మెంబర్లే వాళ్ళందరూ కంట్రిబ్యూషన్ చేస్తారు. దాని ద్వారా 9,772 మంది వాళ్ళు తలా 100 రూపాయలు వేసి 9,72,000 రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. మరి వారు కూడా స్పందించి ఎందుకంటే వాళ్ళ భర్త గారి జ్ఞాపకార్థం పుట్టుబుద్ధి యాదయ్య గారికి మరి 5 శ్రేయోభిలాషులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 5 మరి 22,000 చొప్పున వాళ్ళ యొక్క మన వర్ధంతినాడు కానీ జయంతినాడు వాళ్ళ కుటుంబ ఇష్టం మేరకు ఆ రోజు ఒక ప్రోగ్రాం చేసి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా మేము కొద్దిగా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ వాసవి కుటుంబ సురక్ష పథకం ద్వారా చాలా మందికి ఇది ఉపయోగకరంగా ఉంది. నిజంగా ఇది నల్గొండలో ఈ 5 నుంచి 6 వరకు మెంబర్స్ మరి దురదృష్టంగా చనిపోతే వాళ్ళకి వచ్చింది. దీని ఎందుకంటే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ వికేఎస్పి నిజంగా శుభ సూచకం. దీంట్లో కూడా చాలామంది జాయిన్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ క్లబ్ ఏంటంటే సేవ చేయడమే కాదు, దాంతోపాటు ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వారికి ఇబ్బందులు ఉన్నవారు కూడా ఈ పథకం చాలా ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తా ఉన్నాం. దీన్ని 2013 ఐతరామల్ గారి ఆధ్వర్యంలో నేను గవర్నర్గా ఉన్నాను. ఈ స్కీమ్ అప్పటి నుండి ఇప్పటి వరకు మంచి జరుగుతున్నది. దీని ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ దీని ద్వారా తెలుసుకునే జాయిన్ అయ్యి మరి దోహదపడితే మంచి ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. వైశ్యుల చేత ఏర్పడి వైశ్యేతరులకు సమాజంలోని అన్ని వర్గాల వారికి సేవ చేసే దృక్పథంతో ఇది అంతర్జాతీయ స్థాయిలో చేస్తున్న సేవా సంస్థ. ఈ సంస్థలో సభ్యులు వైశ్యులుగా ఉంటారు, డబ్బు వైశ్యులది, కానీ సేవలు మాత్రం సమాజంలో అన్ని వర్గాల వారికి అందజేయడం దృక్పథంతో నడుస్తున్న సంస్థ. ఈ సంస్థకు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రస్తుతం త్రివేది వేణుగోపాల్ గారు. ఈ సంస్థ మన సభ్యులకు కూడా మరి అందరికీ సేవ చేస్తున్నాము. మన సభ్యులకు ఏమన్నా అనుకోని విపత్తు జరిగితే వారికి లబ్ధి చేకూర్చనే ఒక తలంపుతోటి వాసవి కుటుంబ సురక్ష పథకం 2013 ఈ జిల్లావాసి మా నాయకుడు ఐత రాములు గారు దీన్ని ప్రారంభించారు. వాసవి కుటుంబ సురక్ష పథకం ఎవరికైనా విధి వశాత్తు ఏమైనా జరిగి చనిపోతే ఆ కుటుంబ భద్రత కోసం మన ఏర్పాటు చేస్తే ఈ వికేఎస్పి దాంట్లో వికేఎస్పిలో డిస్ట్రిక్ట్ V104 మా నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా పేరు 104లో గతంలో 7 మందికి కూడా ఈ వికేఎస్పి ద్వారా లబ్ధి పొందారు. ఈరోజు పొట్టుముత్తు యాదయ్య గారు స్వర్గస్థులైనారు. వారి సతీమణి గారు ఇక్కడికి పిచ్చేసి ఈరోజు వారికి 972,000 రూపాయలు ఆర్థిక భద్రత చూడండి కుటుంబాన్ని కలగజేయడం ఒక తలంపు. ఎందుకంటే ప్రాణాన్ని ఎవరు ఆపలేము, పోయిన ప్రాణాన్ని తేలేము, కనీసం కుటుంబ సంరక్షణ కోసం ఏదో చేదోడు వాదోడు ఉండడానికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఈ రకంగా సభ్యుల కోసం చేస్తూ ఉంది. కాబట్టి మంచి స్కీమ్ ఇది, వికేఎస్పి ఇతర సభ్యులు కూడా చేరాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో వాసవి క్లబ్ సభ్యులకు వాసవి కుటుంబ సురక్ష పథకం అనే పథకాన్ని 2013 మన జిల్లా డిస్టిక్ V104 రథసారథి హైత రామన్న గారి సారథ్యంలో ఈ యొక్క వాసవి కుటుంబ సురక్ష పథకం వికేఎస్పి అనే పథకాన్ని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లోని వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్ కప్పుల్లో వాళ్ళు మెంబర్గా ఉంటూ ఈరోజు ఈ యొక్క లబ్ధి పొందారు. ఈ యొక్క పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు కూడా ఏదన్నా ఇట్లనే అకాల విపత్తులను లేకుంటే అకాల మరణం జరిగితే వారి కుటుంబాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆదుకునే విధంగా ప్రతి ఒక్క సభ్యుడు 100 రూపాయల చొప్పున ఈ పేమెంట్ కడుతూ వారిని
ఆదుకుంటకు ఈ 972,000 రూపాయల చెక్కుని నల్లగొండలోని వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్ కపుల్స్ అనే ఒక క్లబ్ సారథ్యంలో నల్లగొండ డిస్ట్రిక్ట్ V104A మన గవర్నర్ అయినటువంటి రుద్రంగి రవిశేషి గారి సహాయ సహకారాలతో ఈ యొక్క చెక్కుని తీసుకొని మా నల్లగొండ పట్టణంలో ఉన్న మేము ఇంటర్నేషనల్ అధికారులమైనటువంటి మిట్టపల్లి రామన్న యామదయాక బండారు వెంకటేశ్వరులు మరియు ఎల్వి కుమార్ గారు దీంతో పాటుగా వైస్ గవర్నర్ అయినటువంటి కోటగిరి రామకృష్ణ గారు ఆర్సీలు అయినటువంటి భద్రాద్రి రాములు గారు తాళ్ళపల్లి రాము గారు కల్లం గిరీష్ గారు ఈ యొక్క క్లబ్ అన్నిటికీ సహకరిస్తూ ఎల్లవేళల ఈ 2020లో దాని యొక్క క్లబ్ అధ్యక్షుడైనటువంటి సింగిరికొండ గోవర్ధన్ గారు వారి సారథ్యంలో ఈ యొక్క క్లబ్ని తీసుకొని వచ్చి ఈ యొక్క తీసుకునే ఒక బెనిఫిషరీ అయినటువంటి పుట్టుముత్తు యాదయ్య గారి భార్య అయినటువంటి పుట్టుముత్తు పద్మ గారికి ఈ రోజు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ నాయకులు మిట్టపల్లి రామన్న, బండారు వెంకటేశ్వర్లు, ఎల్వి కుమార్, అసిస్టెంట్ గవర్నర్ కోటగిరి రామకృష్ణ, నాయకులు తాళ్లపల్లి రాము, కాసం శేఖర్, రేపాల భద్రాద్రి రాములు, సీనియర్ సిటిజన్ క్లబ్ అధ్యక్షులు సింగిరికొండ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.